చెప్పాను. నిన్న నేను చెప్పినట్లే జరిగింది. 24 ఎమ్మెల్యే సీట్లు 175 ఆంధ్రప్రదేశ్లో ఉంటే మేము కుక్కలమా? దుమ్ములేస్తే 15, 20, 30 ఇస్తే అమ్ముడు పోవడానికి మేము ప్యాకేజ్ స్టార్లు అన్న పవన్ ఈరోజు అమ్ముడు పోలేదా? కాపులారా, బీసీలారా, ఎస్సీలారా, ఎస్టీలారా, మరొక మాట వినండి, చంద్రబాబు నాయుడు ఇచ్చిన 24 సీట్లు ఓడిపోయినాయి ఇస్తాడు ఆయన. గెలిచిన వెంబడు పవన్ సైనికులు ఇంకా ఎవరైనా మిగులుంటే చెప్పండి, కాల్ చేయండి, ప్రజాశాంతి పార్టీతో పొత్తులు పెట్టుకోమని. మనం 24 కాదు 74 సీట్లు ఇచ్చి మనం 101 సీట్లు ఉంచుకొని 175 గెలుద్దాం. బీసీ ఎస్సీ క్రిస్టియన్ ముస్లిం సత్తాను చూపిద్దాం. అభివృద్ధి అంటే ఎటు నేను చేయగలను. ఇప్పుడున్న 2 ముఖ్యమంత్రులు 10 లక్షల కోట్లు అప్పు చేశారు. అందులో చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. మళ్ళీ బీజేపీతో పొత్తులు అంటాడు. ఇదా మనకు కావాల్సింది? తెలుగు ప్రజలారా, తెలంగాణలో పవన్ కళ్యాణ్కి మోదీకి బుద్ధి చెప్పారు కదా, 10 సీట్లైనా గెలలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొత్తగూడెంలో తెలంగాణలో పోటీ చేస్తే ఎన్ని వచ్చాయి? 1922. 19,000 కాదు. మనం సైఫాబాద్లో ఒక తెలియని క్యాండిడేట్ నాయకుని పెడితే తెలంగాణలో 2,522 సీట్లు ఓట్లు వచ్చాయి. అది మన సత్తా, ప్రజాశాంతి పార్టీ సత్తా. 7569441275 అందరికీ మీరు స్ప్రెడ్ చేయండి. టైం లేదు. 22వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు విశాఖపట్నం ఆశీల మెట్రో ఫంక్షన్ హాల్కి వచ్చేయండి. ఎమ్మెల్యేగా నిలబడదాం అన్న వారందరూ కలిసి పోరాడదాం, రాష్ట్రాన్ని రక్షించుకుందాం.